మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా సెప్టెంబర్ నెల 7వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము. సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతు బబులోను పురం వరకు నీవు వెళ్ళుదువు. అక్కడని నీవు రక్షణ నొందుదువు. అక్కడని యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము లార్డ్ విల్ రిడీమ్ యూ, అంటే ప్రభువు నిన్ను విమోచించును. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగము అనగా మీకా గ్రంథము 4వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటంటే లార్డ్ రైన్స్ ఓవర్ ద రెస్టోరేషన్ ఆఫ్ జయన్, అంటే సియోను యొక్క పునరుద్ధరణను బట్టి ప్రభువు ఎంతగానో ప్రహర్షిస్తూ ఉన్నాడు లేక సంతోషిస్తూ ఉన్నాడు అని దాని యొక్క అర్థము. దేవుని స్నేహితులారా, సియోను అనగా యెరూషలేమునకు ఉన్నటువంటి అనేక పేర్లలో ఒక పేరై ఉంటున్నది. కాబట్టి దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయిలులైన వారు ఆ యెరూషలేము నివాసులందరూ కూడా బహువేదనలోను దుఃఖములోను కలవరములోను వారు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు వారికి కావలసినటువంటి ఒక విమోచనను అనుగ్రహిస్తూ ఏ రీతిగా వారిని విడిపించబోతూ ఉన్నాడు, మరలా వారిని ఏ రీతిగా ఆయన పునరుద్ధరణ చేయబోతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని దైవజనుడు ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే ఆ పునరుద్ధరణ కలిగేటువంటి సమయం ముందు, దానికి ముందుగా వారు అనుభవించబోయేటువంటి వేదనను గురించి కూడా కొన్ని విషయాలను ప్రభు బయలుపరుస్తున్నాడు ప్రవక్త ద్వారా. మనం ఈ దినాన చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం ముందు అనగా ఈ 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు భక్తుడు అంటాడు, నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురం వరకు నీవు వెళ్ళుదువు. ఆ తరువాత అక్కడని నీవు రక్షింపబడుదువు, ప్రభువు నిన్ను విమోచించును అని భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విమోచన రాబోతోంది నిజమే, అయితే దానికి ముందుగా ఒక శ్రమ కూడా నీకు కలగబోతోంది. ఆ శ్రమ కలిగినప్పుడు నీవు దేవుని యందు నమ్మకి ఉంచు, నీవు దేవుని మీద ఆధారపడు, ఆయనను ఆనుకొని హత్తుకొని ఉండు. అంతే తప్ప ఆ శ్రమ రాబోతోంది కాబట్టి ఇక నాకు ఈ దేవుడు వద్దు లేక ఈ దేవుడు నాకు ఏం చేస్తున్నాడు అనేటువంటి వ్యర్థమైన తలంపులు నీ హృదయంలోనికి రానిచ్చి నీవు దేవుని ఎంత మాత్రమో విడనాడవద్దు, విసర్జించవద్దు, భక్తి జీవితంలో నీవు స్థిరముగా ఉండు అని దైవజనుడు ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు హెచ్చరిస్తూ అలాగే వారికి దేవుడు తెలియజేసినటువంటి వాగ్దానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, విమోచించే ముందు ఈ శ్రమ ఎందుకు అనేటువంటి సందేహము మనకు కలగవచ్చు. దేవుడు ఎలాగూ విడిపిస్తాను అంటున్నాడు, దేవుడు వారిని మరలా పునరుద్ధరణ చేసి ఒక చక్కని స్థితిలోనికి నడిపిస్తాను, రెస్టోర్ చేస్తాను అని అంటూ ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు దానికి ముందు ఇంకొక శ్రమ దేని కొరకు అనేటువంటి సందేహము మానవులకు కలుగుట అనేది సాధారణము. అయితే దానికి గల కారణం ఏంటి అనేది కూడా భక్తుని ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. పై వచ్చిన ముందు అనగా 9వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నీవెందుకు కేకలు వేయిస్తున్నావు, నీకు రాజు లేకపోవుట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా కొన్ని సంగతులను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైన వారిని నడిపించేటువంటి ఒక చక్కని నాయకుడు వారికి లేడు. దేవుడు తన ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయిలైన వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి వాగ్దాన దేశమైనటువంటి కనానుకు నడిపించవచ్చు అన్నటువంటి దినాలయందు దేవుడు మోషే అనేటువంటి ప్రవక్తను లేవనెత్తి వారి మీద నాయకునిగా ఏర్పాటు చేశాడు. మోషే తరువాత యెహోషువను ఏర్పాటు చేశాడు. అలాగే వారు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తుకున్నాడు. ఆయా సందర్భాలలో ఆయా సమయమునకు కావలసినటువంటి వ్యక్తిని న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా ఉన్న కాలము గడుచుచున్నది, దేవుడు ప్రవక్తలైన వారిని ఒకరి వెంబడి ఒకరిని ఏర్పాటు చేసి ఆ ప్రవక్తల యొక్క నడవడిలో వారిని నడిపిస్తూ వారికి తెలియజేయవలసినటువంటి సంగతులన్నింటినీ కూడా ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నటువంటి సందర్భంలో ఒక దినాన్న దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులైన వారు, మాకు ఈ ప్రవక్తలు వద్దు, మాకు యాజకుల నడిపింపవద్దు, కానీ మా మీద ఏలుబడి చేటుకు మాకు ఒక రాజు కావాలి అని వారు దేవుణ్ణి కోరుకున్నారు. దేవుని స్నేహితులారా, అప్పటి వరకు వారికి రాజు లేడు. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది యాజకులు ఉన్నారు, కానీ రాజులు అనేవారు లేరు. ఎందుకనకనంటే దేవుడే వారి మీద రాజుగా ఉంటూ ఉన్నాడు.
కానీ ఆ సంగతిని వారు గ్రహించక ఇహలోక సంబంధమైనటువంటి మానవుల్ని రాజుగా ఏర్పాటు చేసుకుని రాజులైన వారి యొక్క పరిపాలనను వారు కోరుకున్నారు. దేవుడు వారి కోరిక చొప్పున రాజులను ఏర్పాటు చేశాడు. అయితే వారిలో కొద్దిమంది దేవునికి విధేయులుగా జీవిస్తే అనేక మంది రాజులు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో నడిచి ఎన్నిక జనులైన వారిని పాపము చేయుటకు ప్రోత్సహించిన వారు ఉంటూ ఉన్నారు. అందుని బట్టి అనేక సార్లు దేవుని యొక్క గద్దెంపు, దేవుని యొక్క శ్రమ అనేది వారి జీవితంలో కలుగుట మనము చూస్తూ ఉంటాము. దానినే ఇక్కడ ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు బయలుపరుస్తూ అంటాడు, నీవెందుకు కేకలు వేయించున్నావు, ఈ వేదన దేని కొరకు, ఈ శ్రమ దేని కొరకు అని అంటే నీకు రాజు లేకపోవట చేతనే. సో మనకు ఒక చక్కని లీడర్ అనేవాడు లేడు కాబట్టి ఈ శ్రమలు నీకు కలుగుతూ ఉన్నాయి. సో నీ జీవితంలో కొన్నిసార్లు ఒక మంచి నాయకుని నీవు కలిగి ఉండడం కూడా చాలా అవసరము. ఒక చక్కని నాయకుని కానీ నీవు కలిగి ఉంటే ఆ నాయకుడు నిన్ను మంచి భక్తి మార్గంలో నడిపిస్తాడు. చక్కని విశ్వాస యాత్రలో నీవు కొనసాగడానికి ఆయన నీకు ఎంతగానో ఉపయోగపడేవాడే ఉంటాడు. అందుకే మనం ఎన్నిక చేసుకునేటువంటి నాయకులను కావచ్చు, గురువులను కావచ్చు, చక్కని వారిని, మంచి వారిని మనము ఎన్నిక చేసుకోవాలి. అంతే తప్ప ఎవరిని పడితే వారిని మనము మనకు గురువుగానో నాయకునిగానో ఏర్పాటు చేసుకొని వారు చేయమన్నారు కదా అని ఏదో అనాలోచితముగా వారి వెంబడి మనము నడిచి వెళ్ళిపోకూడదు. దేవుని స్నేహితులారా, ఒక దినాన్న దైవజనుడైన అపొస్తలైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:7-17 ఆ రెండు వచనాల్లో తెలియజేస్తూ ఆయన అంటాడు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో నీ పైన ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరిని నీవు గురువుగా కలిగి ఇది నాన్న జీవిస్తూ ఉన్నావో, ఒక మెంటర్గా నీవెవరినైతే తీసుకుంటూ ఉన్నావో, లేక ఒక రోల్ మోడల్గా నీవెవరినైతే గుర్తుపెట్టుకుంటూ ఉన్నావో, అటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే ఒక చక్కని విశ్వాస జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండాలి. సో ఆ విశ్వాస జీవితాన్ని బట్టి అతను పొందుకున్నటువంటి ఫలాలను నువ్వు తలంచుకుంటూ అతని మార్గంలో నువ్వు నడిస్తే అది నీకు ఆశీర్వాదకరమని దైవజ్ఞుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ఇదే అధ్యాయం 17 కూడా ఆయన అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నవారి వలె మీ ఆత్మలను కాయుస్తూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని స్నేహితులారా, నీ పైన ఉండేటువంటి నాయకుడు నీ నిమిత్తమై, నీ ఆత్మ నిమిత్తమై దేవునికి లెక్క అప్పచెప్పాలి గనక అతడు నీ ఆత్మను కాపాడేవాడై ఉండాలి, నీ ఆత్మను కాపలా కాసేవాడై ఉండాలి. ఒక సంఘానికి నీ వెళుతూ ఉన్నావనంటే ఆ సంఘములో ఉండేటువంటి యాజకుడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు నీ ఆత్మ నిమిత్తమై భారము కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టేవానిగా, ప్రార్థించేవానిగా ఉండాలి. అతడు రేపటిది నాన్న లెక్క అప్పచెప్పాలి. నా మట్టుకు నేను నా మందిరంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ముఖాముఖిగా ఎరిగి ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎంతమందినైతే నా సంఘంలోనికి నడిపిస్తూ ఉంటాడో, ఆయన యొక్క మందిరంలోనికి ఆయన ఎంతమందినైతే ఆకర్షించుకుని ఆయన తన సన్నిధికి చేర్చుకుంటూ ఉంటాడో, ప్రతి ఒక్కరి నిమిత్తమై కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను అనుదిన ముందు. ఎందుకంటే రేపటి దినాన్ని నేను లెక్క అప్పచెప్పవలసిన వాడని వింటూ ఉన్నాను కాబట్టి. అలాగే ఓ విశ్వాసి, నువ్వు ఏ మందిరానికి వెళుతూ ఉన్నా, నువ్వు ఏ సంఘానికి వెళుతూ ఉన్నా, ఒక చక్కని నాయకుడు ఆ సంఘంలో ఉంటూ ఉన్నాడా లేదా, చక్కని యాజకుడు ఆ మందిరానికి నాయకునిగా ఉంటూ ఉన్నాడా లేదా, నీ ఆత్మల భారాన్ని అతడు కలిగి నీ నిమిత్తమై దేవునికి లెక్క అప్పచెప్పేటువంటి స్థితిలో నీ నిమిత్తమై మొరపెట్టే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడా లేదా అనేది నీవు ఆలోచించుకో. అలా ఆలోచించుకొని ఆ నాయకునికి నీవు లోబడి ఉండు అని దైవజ్ఞుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి గురువులు నాయకులు నీకు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఒక దినాన దైవజ్ఞుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు సాక్ష్యమిస్తూ తెలియజేస్తూ ఆయన అంటాడు, సామెతల గ్రంథము 3:6 నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అంటే దేవునినే నీకు ఒక నాయకునిగా నీవు కలిగి ఉండు, ఆయన యొక్క అధికారమునకు నీవు లోబడి ఉండు. నువ్వు చేసేటువంటి కార్యాలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చేసేటువంటి పనులు, నీ యొక్క ఆలోచన సమస్తము కూడా దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలి అని దైవజ్ఞుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నీవు ఎప్పుడైతే ఉంటావో, ఆ రీతిగా ఆయన అధికారమునకు నీవు ఎప్పుడైతే లోబడి ఉంటావో, అది నీకు ఎంతో ఆశీర్వాదము, క్షేమము, మేలుకరము అని భక్తుడైనటువంటి సొలొమోను సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి ఒక చక్కని నాయకుడు ఆనాడు సియోను కుమారికి అనగా యెరూషలేమునకు లేడు గనుకనే వారికి ఈ శ్రమ
శ్రమ. అయితే శ్రమ వచ్చింది కదా అని దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారి మీద చక్కని రాజు లేడు కదా అని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే ఆ ప్రజలైన వారు అందరూ కూడా దేవునికి మొర్రపెట్టారో, దేవుణ్ణి ఆశ్రయించారో, దేవునినే తమ అధికారిగా కలిగి ఉన్నారో, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారో, దేవుడు ఆ శ్రమకాలం గతించిపోయిన వెంటనే వారికి విడుదలను దయచేసి వారిని విమోచించి వారికి మరల పునరుద్ధరణ అనేది దయచేస్తున్నాడు. వారు కోల్పోయిన దానికంటే కూడా, వారు పోగొట్టుకున్న దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనటువంటి ఈవులను వారికి అనుగ్రహించి దేవుడు మరింత మంచి స్థితిలోనికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఓ విశ్వాసి, దినమందు నీ జీవితంలో కూడా దేవుని యొక్క అధికారమునకు అనుదినము కూడా నీవు లోబడిన వాడువైతే నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ, చిక్కు, శోధన, బంధకముల్లో నుండి ప్రభువు నిన్ను కూడా విడిపించి నీకు పునరుద్ధరణ అనుగ్రహించేవాడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క అధికారమునకు, ఆయన యొక్క చిత్తమునకు లోబడిన వారమై ఉండి ఆయన యొక్క అధికారమునకు మన ప్రవర్తన అంతటినీ కూడా ఒప్పుకొని అంగీకరించే వారమై ఉండి ప్రభు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములను పొందుకొని కలిగి ఉన్నటువంటి సమస్త శ్రమలు, శోధనలు, చిక్కులు, రుణాలు, బాధలు, కష్టాలు కన్నిటి నుండి విడుదలను పొందుకొని, విమోచనను పొందుకొని వర్ధిల్లగలిగే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును, నాకును, మనెలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ సమయం ముందు మేము నేర్చుకుని కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. ప్రభు, ఇదిగో ఆనాడు సియోను కుమారితో ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు మాట్లాడుతూ, నీవు బబులోను రాజ్యమునకు కొనుపోబడదవు, అక్కడనే నీవు రక్షింపబడదువు, ప్రభువు నిన్ను విమోచించును అని వాగ్దానము చేశాడు. నిజమేనాయన, ఇదిగో ఒక మంచి రాజు ఆలోచనకర్త లేకపోవటను బట్టి అనేక రకములైనటువంటి శ్రమల్లోనికి వారు వెళ్ళిపోయారు. ప్రభువా, ఇదిగో ఈ దినముందు చక్కని నాయకులైన వారిని మేము కలిగి ఉండి వారి వలె శ్రమల్లోనికి మేము వెళ్ళక అనునిత్యము కూడా నీ భక్తి మార్గంలోను, విశ్వాస జీవితంలోను ఎదిగేటువంటి సామర్థ్యమును మాకు దయచేసి దేవాభక్తి జీవితంలో మమ్మల్ని ప్రోత్సహించే నాయకులను మాకు దయచేయమని అడుగుతున్నాము. మనదిన జీవితంలో మా ప్రవర్తన అంతటి విషయమందు కూడా నీ అధికారమునకు మేము లోబడిన వారమై ఉండి నీ చిత్తానుసారముగా నడుచుడు ద్వారా ప్రభాన్ని అనుగ్రహించే ఆశీర్వాదములతో వర్ధిల్లే సామర్థ్యం ఎల్లరికీ దయచేయమని అడుగుతున్నాము. అలాగే ఈ దినమందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు కలిగిన ప్రతి బిడ్డని చేతికి అప్పగించుతూ ఉండగా ఏడాది పొడుగున వారిని దీవించి వారికి కావలసినటువంటి ఆశీర్వాదములను సమృద్ధిగా అనుగ్రహించి నూతన దయాకిరీటమును ధరింపజేసి దేవ వారి హృదయ అంతరంగం ముందున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా నీ చిత్తానుసారముగా నెరవేర్చి నీకు సాక్షులుగా నిలవబెట్టుకుని దీవించి బలపరిచి మహిమను పొందమని, మర చనబడిచిన ప్రతి అంశం బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసునామ మందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకునుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణార్థ.